రాకా లోకంకి స్వాగతం. అమెరికాలోని చర్చి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ చర్చి వ్యవస్థలో చర్చి ఫాదర్ల పేరిట, పాస్టర్ల పేరిట, మత ప్రచారకుల పేరిట, మత బోధకుల పేరిట ఉన్నటువంటి వాళ్ళు బాలబాలికల పైన చేసినటువంటి లైంగిక కృత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే కేథలిక్ చర్చి అతలాకుతలమవుతోంది. కేథలిక్ చర్చి అనేక మంది బాధిత బాలబాలికలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి పరిహారం ఇచ్చి క్షమాపణలు చెప్పి పోప్ అంతటి వాడు క్షమాపణ చెప్పినటువంటి సంఘటన కూడా మనకి గుర్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మత వ్యవస్థను ఉపయోగించుకుని బాలబాలికలతో సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని వాళ్లపైన లైంగిక పరంగా కృత్యాలకి పాల్పడటం, ఒకసారి రెండుసార్లు ఏదో పొరపాటున కాదు, ఏళ్ల తరబడి చేయటం, ఒకే బాలుడి పైన లేదా ఒకే బాలిక పైన నలుగురు ఐదుగురు వివిధ సమయాల్లో చేయటం, లేదా ఒకే సమయంలో వేరువేరు బాధ్యతల్లో ఉన్నటువంటి నలుగురు ఐదుగురు మత పెద్దలు బాలబాలికలపైన లైంగిక అత్యాచారం చేయటం అనేది సర్వసాధారణమైపోయింది. ఇటువంటి కేసులు ఇప్పుడు కుప్పలు కుప్పలుగా బయటకు వస్తున్నాయి. అమెరికాలో బాల్టిమోర్ అనే ఒక ప్రాంతం ఉంది. బాల్టిమోర్ ప్రాంతానికి చెందినటువంటి ఆర్చిడయోసీస్ ఏదైతే ఉందో, డయోసీస్ అనేది క్రైస్తవ మత ప్రచార పరంగా ఏర్పడినటువంటి ఎక్లెసియాస్టికల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇది ఒక జాగ్రఫికల్ యూనిట్లో మతపరంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్లో ఉన్నటువంటి చర్చిలన్నీ కూడాను ఆ జిల్లా పరిధికి వస్తుంది. ఆ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఆర్చిడయోస్ అంటారు. ఆర్చిడయోసులు కొన్ని కలిపి ఒక బిషప్ కింద ఉండడం, ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది. సో ఒక బాల్టిమోర్ ఆర్చిడయోసిస్లోనే దాదాపు 150 మంది పాస్టర్స్, ప్రీస్ట్స్, మత ప్రచారకులు, ఇతర చర్చ్ స్టాఫ్ కలిపి దాదాపు 600 మంది బాలబాలికల పైన అకృత్యాలకు పాల్పడ్డారు. ఇది ఎవరో చర్చి వ్యతిరేకులో మరొకరో చెప్పినటువంటి విషయం కాదు. అమెరికాలో ఉన్నటువంటి బాల్టిమోర్ డిస్ట్రిక్ట్ యొక్క అటార్నీ జనరల్ ఆఫీస్ ఒక రిపోర్టును వెలువరించింది. 463 పేజీల సువిస్తృతమైనటువంటి రిపోర్టు. దీనిలో ఒక్కొక్క ఇన్సిడెంట్ని వాళ్ళు లెక్కిస్తూ ఆ బాలిక పేరు, బాధిత బాలుడి పేరు, అత్యాచారం చేసినటువంటి మత పెద్ద పేరు, ఇవన్నీ కూడాను ఒక జాబితాని వాళ్ళు వెలువరించి ఎన్నెన్ని సంవత్సరాలు ఈ రకంగా వాళ్ళు ఈ అకృత్యాలకు పాల్పడ్డారు, ఆ పాల్పడ్డ బాలబాలికల యొక్క మనస్సులపైన ఇది ఏ రకమైనటువంటి నెగిటివ్ ముద్ర వేసింది, వీటన్నిటిని విస్తృతంగా 463 పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. తమాషా ఏంటంటే వీళ్ళందరిపైన ఎలాంటి శిక్ష లేదు. వీళ్ళెవ్వరిని కూడాను జవాబుదారీగా ఏమిటి మీరు చేసిన తప్పు అని మందలించిన వారు లేరు, విమర్శించిన వాళ్ళు లేరు, వీళ్ళపై చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు లేరు. ఈ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సంబంధించి ఎవరైనా ఒకళ్ళిద్దరు పట్టుబడ్డా కూడాను వాళ్ళని అక్కడి నుంచి కొద్ది రోజుల పాటు ట్రాన్స్ఫర్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అదే పదవికి తిరిగి వచ్చి మరిన్ని అత్యాచారాలకు, అకృత్యాలకు పాల్పడటము ఇది సర్వసాధారణమైపోయింది అని చెప్పి ఈ అటార్నీ జనరల్ రిపోర్ట్, అంటే లీగల్ శాంక్షన్ ఉన్నటువంటి ఏదో ఊసిపోక విమర్శ కాకుండా పూర్తి ఆధారాలతో న్యాయ వ్యవస్థ చేసినటువంటి రిపోర్టు చెబుతోంది. దీని ప్రకారము నంబర్ ఆఫ్ అబ్యూజర్స్ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది. 150 మంది చర్చి అధికారులు కొందరిని ట్రాన్స్ఫర్ చేసిన తరువాత, వేరే చోట్లకు పంపిన తరువాత కూడా ఇదే కృత్యాలకి అకృత్యాలకి పాల్పడ్డారు అని చెప్పి, పైగా తాము చేసినటువంటి పాపాలకు ఏమాత్రము వాళ్ళు బాధపడ్డట్టుగా కానీ పశ్చాత్తాప పడ్డట్టుగా కానీ కూడా కనపడలేదని, మూడవది వాళ్లకు ఇంత చేసినా కూడాను చర్చి వ్యవస్థలో కొనసాగేందుకు చర్చి పెద్దలు అవకాశాన్ని కల్పించారని చెప్పి ఈ నివేదిక చెప్పింది. ఈ నివేదికలో ఒక ప్రత్యేకంగా ఒక స్కూల్ గురించి చెప్పారు. సెయింట్ మార్క్స్ ప్యారిష్ అని ఉంది. ఇది కాటన్స్విల్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో 1967 నుంచి 2004 మధ్య 11 అబ్యూజర్స్, 11 మంది
మత పెద్దలు దాదాపు 150కి పైగా బాలబాలికల పైన వరుస అత్యాచారాలు చేశారు. రోజుల తరబడి వాళ్ళకి అకృత్యాలకు పాల్పడ్డారు. ప్రతిదీ మనము రేప్ స్థాయిలో ఉండి ఉండకపోవచ్చును, కానీ లైంగిక పరంగా వేధింపులకు అకృత్యాల యొక్క జాబితాలో వచ్చేటట్టుగా రకరకాల అత్యాచారాలకు వాళ్ళు పాల్పడ్డట్టుగా ఈ నివేదిక వెలువరించింది. అమెరికా మొత్తము ఇప్పుడు ఇటువంటి కేసులు చాలా చోట్ల చర్చి వ్యవస్థకు సంబంధించి బయటపడుతున్నాయి. ఆ చర్చిలకు సంబంధించిన వ్యవస్థలకు సంబంధించిన నాయకులు మన దేశంలో వచ్చి ఎవాంజలిజం పేరిట ఇక్కడ ప్రచారం చేయవచ్చును, రకరకాల సభలు నిర్వహించవచ్చును, కానీ వాళ్ళ యొక్క పెరట్లోనే ఇటువంటి అకృత్యాల చిట్టా అనేది రోజు రోజుకి బయటపడుతోంది. అన్ని రకాల మత డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది కేవలం ఏదో క్యాథలిక్లకు మాత్రమే పరిమితమైందని కాదు, చాలా చోట్ల కూడాను. వీటి కారణంగా అక్రాస్ ది వెస్టర్న్ వరల్డ్, అది యూరప్ కావచ్చును, అదేవిధంగా అమెరికా కావచ్చును, ఈ రెండు ఖండాల్లో కూడాను చర్చికి వెళ్ళే బాలబాలికల సంఖ్య తగ్గిపోతుంది. ఒంటరిగా చర్చికి బాలబాలికల్ని రకరకాల కార్యక్రమాల కోసము పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారని చెప్పి రకరకాల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా బాధిత కుటుంబాలకు చెందినటువంటి యువకులు వ్యవస్థ మీద నమ్మకం పోతున్నారు. దీంతో వెస్టర్న్ వరల్డ్ అంతటా కూడాను చర్చికి యువత వెళ్ళేటటువంటి యువత సంఖ్య తగ్గిపోతుంది. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు, పాతకాలపు విశ్వాసాలతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చర్చిలకు వెళుతున్నారు. క్రిస్మస్ వంటి పండుగలు కూడాను, ఆఖరికి క్రైస్తవులకు సంబంధించిన అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడాను చాలామంది చర్చిలకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. దాని ఒక కుటుంబపరమైనటువంటి ఫ్యామిలీ గెట్ టుగెదర్గా, ఫ్యామిలీ ఫెస్టివల్గా ఇంట్లో జరుపుకుంటున్నారు. అంతే తప్ప చర్చిలకు వెళ్ళి అనవసరము అన్నటువంటి భావన పెరుగుతుంది, చర్చిల అటెండెన్స్ తగ్గిపోతుంది. అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బాలబాలికలకు చర్చిలో రకరకాల మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, తర్వాత పిల్లలలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసేటటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి, వక్తృత్వ కళను ఇంప్రూవ్ చేసేటటువంటి కళలు ఉంటాయి, సండే స్కూల్స్ అని రకరకాల వ్యవస్థలు ఉంటాయి. వీటన్నిటికీ వెళ్ళేటటువంటి బాలబాలికల సంఖ్య వెస్ట్లో తగ్గిపోతున్నది. అమెరికాలో అయితే ఇది బాల్టిమోర్ అనేది ఒక చిన్న ఆర్చిడయస్, ఇది ఒక జిల్లాతో సమానం. ఒక జిల్లాలో 600 బాలబాలికల జాబితా బయటపడటం అనేది ఇప్పుడు చర్చి వ్యవస్థలోనూ, చర్చికి వెళ్ళేటటువంటి విశ్వాసులు కానీ, ఆ న్యాయ వ్యవస్థ ఏదైతే ఆ బాల్టిమోర్కి సంబంధించినటువంటి అటార్నీ జనరల్స్ ఆఫీస్ కానీ, ఇవన్నీ కూడాను దిగ్భ్రమలో ఉన్నాయి. ఓవరాల్ మోరల్ డిప్రావిటీ, నైతిక స్ఖలనం ఏదైతే, నైతిక పతనం ఏదైతే ఉందో దాని మీద అమెరికాలో సర్వత్రా ఇది ఇప్పుడు పెద్ద చర్చా విషయం అవుతోంది. చర్చ్ యొక్క అటెండెన్స్ తగ్గిపోవడానికి ఉన్నటువంటి అనేక కారణాల్లో ఇది ఒక ప్రధాన కారణంగా పెరుగుతోంది. ఇటువంటివి రానున్న రోజుల్లో మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్లకు క్షమా భిక్ష కోరుతూ వాళ్ళకి నష్టపరిహారం చొప్పున పెద్ద పెద్ద మొత్తాల్ని చెల్లించడం జరుగుతోంది. ఈ చెల్లింపుల కోసము తమ ఆస్తుల్ని అమ్ముకోవలసి వస్తుంది చర్చి వ్యవస్థకి. చర్చి వ్యవస్థకు సంబంధించిన భవనాలను, ఆస్తులను అమ్ముకుని మరీ నష్టపరిహారాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.